ఎన్నికలు జరగకుండా ఉండాల్సింది. కానీ తెలుగుదేశం పార్టీ ఏదో ఒక ఆనవాయితీ పెట్టుకొని ఎవరైనా మరణిస్తే లేదా ఏ పార్టీ సభ్యుడైనా చనిపోతే ఆ పార్టీకి అక్కడ పోటీ లేకుండా వారి కుటుంబ సభ్యులకు లేకపోతే ఆ పార్టీ నిర్ణయించిన వ్యక్తికు యునానిమస్గా వదలడం పరిపాటిగా ఉండేది. కానీ మా సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికై తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి అక్కడ పోయిన తర్వాత ఆయన చనిపోయాడు కాబట్టి మేము పోటీ పెడతామనే రీతిలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. మరి న్యాయానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానం కాబట్టి ఇప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని అప్పీల్ చేస్తున్నాను వారికి, మా స్థానానికి మీరు పోటీ పెట్టద్దండి, మేము ఇక్కడ మా పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని యునానిమస్గా చేసుకునే దానికి మీరు సహకరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అలా కాని పక్షంలో ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే చాలా తీవ్రంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నట్లుంది ఎన్నికలు. ఈరోజు మేము అక్కడ కృష్ణాపురం పోయి వస్తున్నాము. మరి దారిలో అంతా కూడా మొత్తం అంతా కూడా అఫీషియల్ మిషనరీని అంతా కూడా వాడుకొని రోడ్లలో అంతా కూడా ఏర్పాట్లు చేయడము, ప్రభుత్వ అధికారులే ముందుండి ఆయన పర్యటనకంతా కూడా అన్ని విధాలా సహకరించడము, గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు తొలగించడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇంత విచలవిడిగా ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి కూడా వ్యవహరించలేదు. మరి ఇంత దారుణంగా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఎన్నికలు గెలవాలని తాపత్రయపడుతూ ఉండేది బాగా కనపడుతూ ఉంది చూస్తూ ఉంటే. 3.5 సంవత్సరం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గతంలో 9.5 సంవత్సరం ఉన్నాడు, ఇప్పుడు 3.5 సంవత్సరం ఉన్నాడు. మరి ఏ రోజైనా కానీ ఆయన నంద్యాల గురించి ఆలోచన చేస్తుండొచ్చు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇదివరకే ఆయన పూర్తి చేస్తుండొచ్చు. కానీ ఆగమేఘాల మీద ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చాయని చెప్పి ఎన్నికల ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నారు. మాకు ఒక రకంగా సంతోషమే, ఎందుకంటే అట్లీస్ట్ ఎన్నికల కోసమైనా చంద్రబాబు నాయుడు చెల్లించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ ఉన్నాయన్నీ కూడా. మరి దానికి కూడా ఒక నియమావళి ఉంటుంది, అవన్నీ కూడా పాటించకుండా ఎన్నికల్లో గెలవడమే ధ్యేయంగా అన్ని అక్రమాలకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అందరూ కూడా రాకులాడుతూ ఉన్నారంటే ఇది చాలా దురదృష్టకరం. మరి ఏదేమైనా కానీ రేపటి రోజు ఆయన పర్యటన ఉంది ఇక్కడ, ఆ పర్యటనకు చేస్తూ ఉండే ఏర్పాట్లు చూస్తే అన్నీ కూడా ప్రభుత్వ అధికారులే చేస్తూ ఉన్నారు తప్ప వారి పార్టీ కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరు కూడా చేయడం లేదు. మరి ఇంతగా ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు కూడా లేదు. ఈయన ఈరోజు చాలా విడ్డూరంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఎన్నికల్లో గెలవాలని చెప్పి. కానీ ప్రజాబలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పే పట్టుదలలో ఉన్నారు. మీరు ఎన్ని అక్రమాలకు పాల్పడినా, మీరు పోలీసులు ఎంత మిస్యూజ్ చేసుకున్నా, ఆ అధికార యంత్రాంగాన్ని ఎంత మిస్యూజ్ చేసినా కడపటి విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపడే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.